ఐటీ రంగాన్ని ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరనుంది. కరీంనగర్లో ఐటీ టవర్ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. మంత్రి కేటీఆర్ ఇవాళ కరీంనగర్లో పర్యటించి ఐటీ టవర్ను ప్రారంభిస్తారు. అందులో ఇవాల్టి నుంచే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలు కానుంది. మరోవైపు కరీంనగర్ వాసులకు ప్రతిరోజు మంచినీటి సదుపాయం అందించేందుకు 110 కోట్ల రూపాయలతో చేపట్టిన అర్బన్ మిషన్ భగీరథ కార్యక్రమానికి కూడా కేటీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. 183 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జ్, 236 కోట్లతో నడుస్తున్న స్మార్ట్ సిటీ పనులను పరిశీలిస్తారు. అలాగే హరితహారంలో భాగంగా మొక్కలు కూడా నాటనున్నారు. మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మంత్రి కేటీఆర్ కరీంనగర్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణుగోపాలరావు లైవ్ లో అందిస్తారు. వేణు చెప్పండి, కేటీఆర్ కరీంనగర్ పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలేంటి? ప్రియా, గుడ్ మార్నింగ్. అంటే ఈరోజు మంత్రి కేటీఆర్ అంటే బిజీగా గడపన్నారని చెప్పొచ్చు. ఎందుకంటే అభివృద్ధి పనులు పెద్ద ఎత్తున చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా చూసుకుంటే అంటే ఇంకొక కొద్దిసేపట్లో కరీంనగర్ పట్టణంలో అడుగిటే అవకాశం ఉంది. ఇంకోవైపు చూసుకుంటే మొట్టమొదటిగా సీఎం కేసీఆర్ గారు అంటే ఎంతో ఇష్టమైనటువంటి హరితహార కార్యక్రమంలో పాల్గొంటారు. తదనంతరం 24 గంటలు అంటే నగరానికి సంబంధించి ఎప్పటి నుంచో కలలు కంటున్నటువంటి 24 గంటల నీళ్లు ఇచ్చే విధానానికి అంటే దానికి కూడా అవకాశం ఉంది. మరోవైపు చూసుకుంటే ముఖ్యంగా కరీంనగర్ పట్టణానికి సంబంధించి చూసుకుంటే ఒక ల్యాండ్ మార్క్ అనే చెప్పొచ్చు ఐటీ టవర్. ఐటీ టవర్ సంబంధించి చూసుకుంటే అంటే ఒకప్పుడు ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులు ఎవరైనా కానీ బెంగళూరు కానీ పూణే కానీ లేకపోతే చెన్నై కానీ హైదరాబాద్లో ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి ఉండేది. అందులో అంటే యువతి యువకుల్లో అయితే యువతులు మాత్రం అంటే అంత దూరం పోలేని పరిస్థితి కూడా ఉండేది చదువుకున్నా కూడా. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ గారు, మంత్రి కేటీఆర్ గారు ఎట్టి పరిస్థితుల్లో కరీంనగర్లో కూడా ఒక ఐటీ టవర్ నిర్మాణం చేపట్టాలనే ఒక లక్ష్యంతో 2018లో ఈ ఐటీ టవర్ను అంటే శంకుస్థాపన చేశారని చెప్పచ్చు. చూడొచ్చు మనం ప్రత్యక్షంగా విజువల్ ద్వారా ఐటీ టవర్ సంబంధించి చూసుకుంటే అంటే దీంట్లో 3600 మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు చేసే అవకాశం ఉంటుంది. అంటే ముఖ్యంగా చూసుకుంటే ఎవరైనా కానీ అంటే ఇంజనీరింగ్ చేసినటువంటి విద్యార్థులు అంటే పలు దూరాలు పోకుండా అంటే బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, పూణే కానీ అంటే దూర ప్రాంతం పోకుండా స్థానికతకే పెద్దపీట వేసే విధంగా కూడా ఇక్కడ ఉద్యోగాలు ఇస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది ప్రియా. మరోవైపు కేటీఆర్ గారు ఇటు స్మార్ట్ సిటీ పనులను కూడా పర్యవేక్షించే అవకాశం ఉంది. ఇంకోవైపు చూసుకుంటే సస్పెన్షన్ బ్రిడ్జి అంటే ఇప్పటి వరకు దేశంలో ఇది రెండోదనే చెప్పొచ్చు, సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణం కూడా కొనసాగుతుంది, దాన్ని కూడా పరిశీలిస్తారు. అంటే మొత్తం మీద అయితే నిరుద్యోగ యువత ఆశాజ్యోతి మంత్రి కేటీఆర్ రాక కోసం మాత్రం పెద్ద ఎత్తున యువత కూడా తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు, ఎందుకంటే కరోనా నేపథ్యంలో ఎవరు కూడా రావద్దు, అవసరం అనుకుంటే మరొకసారి మనం ఇది ఒక పండుగలాగా చేసుకుందామే కానీ ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఎవరు కూడా రావద్దని చెప్పినటువంటి నేపథ్యంలో కొంతమంది మాత్రమే అంటే పర్మిషన్ ఉన్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏది ఏమైనా కానీ మొత్తం మీద అయితే ఈరోజు కరీంనగర్ పట్టణంలో ఒక పెద్ద ఎత్తున పండుగ వాతావరణం ఉందంటే కరీంనగర్ పట్టణంలో ఈ ఐటీ టవర్ రావడం నేపథ్యంలో కూడా అంటే యువతలో పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తమవుతోంది. అంటే ప్రస్తుతం మనకు మేయర్ సునీల్ రావు గారు అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడడం. సార్ చెప్పండి సార్, ముఖ్యంగా ఐటీ టవర్ ఒక ఎత్తు అయితే అంటే కరీంనగర్ పట్టణ ప్రజల కోరిక ఇది 24 గంటల మంచినీరు ఈరోజు ప్రారంభించబోతున్నారు మంత్రి, దీనిపై మీరేమంటారు సార్? ఈరోజు కరీంనగర్ ప్రజలకు ఒక పండుగ దినం, ఎందుకంటే గత దశాబ్దాల కాలంగా కూడా ఎదురు చూసినటువంటి కలలు పూర్తయ్యే రోజు ఈరోజు. దీనికి ముఖ్య కారణం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో గత 3.5 సంవత్సరాల క్రితం ఐటీ టవర్కు శంకుస్థాపన చేసిన తర్వాత, అదేవిధంగా డైలీ వాటర్ సప్లై స్కీమ్కు డబ్బులు కేటాయించి 100 కోట్ల రూపాయలు, అదేవిధంగా 184 కోట్ల రూపాయలు సస్పెన్షన్ బ్రిడ్జ్ కానీ, 108 కోట్ల రూపాయలు డైలీ వాటర్ సప్లై స్కీమ్ కానీ, ఐటీ టవర్కు 50 కోట్ల ఐటీ టవర్ కానీ, అదేవిధంగా స్మార్ట్ సిటీకి సంబంధించిన రోడ్ల పర్యవేక్షణ కానీ ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఈరోజు ఇది ఒక పండుగ. ఎందుకంటే స్మార్ట్ సిటీ కరీంనగర్ రావడానికి కూడా ముఖ్య కారణం కేసీఆర్ గారే. హైదరాబాద్కు కేటాయించినటువంటి స్మార్ట్ సిటీని ఈరోజు హైదరాబాద్ను వద్దనుకుని కరీంనగర్ కేటాయింపు చేసేలా ప్రయత్నం చేసిన కేసీఆర్ గారు, అప్పుడు ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు, ప్లానింగ్ బోర్డు వచ్చినటువంటి వినోద్ కుమార్ గారు, ఇప్పుడున్నటువంటి మంత్రి, అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు గంగుల కమలాకర్ గారి నాయకత్వంలో కరీంనగర్ స్మార్ట్ సిటీ రావడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక పండుగ దినం ఈరోజు కరీంనగర్కు. ప్రజలంతా కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ రోజు కోసం. గౌరవ మా తెలంగాణ ప్రజల ఆశోద్యోతి, తెలంగాణ యువకుల ఐకానటువంటి కేటీఆర్ గారి చేతుల మీదుగా ఈరోజు ఇవన్నీ కార్యక్రమాలు ప్రారంభించుకుంటున్నామంటే ఆ టైంలో మేమందరం కూడా ఈ కరీంనగర్ నగరపాలక సంస్థల సభ్యులుగా ఉండడం, నేను మేయర్గా ఉండడం, మా తోటి పారకవర్గ సభ్యులందరూ కూడా కార్పొరేట్గా ఉండడం, మాకు జన్మలో ఇది ఒక మిగిలిపోయేటువంటి జ్ఞాపకం. ఎందుకంటే మనిషికి ఒక సమయం అనేది జీవితంలో కొన్నిసార్లు వస్తుంది కాబట్టి నగర ప్రజలకు ఇన్ని సౌకర్యాలు కల్పించే కార్యక్రమాలు ఒక్క రోజులోనే, అది కూడా యువకుడు అయినటువంటి యువకుల ఆశ
దేశజ్యోతి కేటీఆర్ గారి పేరు మీద వారి చిత్రలేఖ ప్రారంభించుకోవడం మాకు నిజంగా సంతోషకరం. దీనికి ముఖ్య భూమిక మరి అప్పుడున్నటువంటి ప్లానింగ్ బోర్డు వచ్చిన వినోద్ కుమార్ గారు, మరి ఇప్పుడు మంత్రి గంగల కమలాకర్ గారు. వీరిద్దరు నాయకత్వంలోనే కరీంనగర్ ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు సాగుతున్నాయంటే వీరిద్దరు నాయకత్వ ప్రతిభ. మరి తెలంగాణ వచ్చిన తర్వాత కరీంనగర్ నగరాన్ని ముఖ్యమైన నగరంగా కొన్నటువంటి కరీంనగర్ నగరాన్ని అభివృద్ధి చేయాలని ఒక ఆకాంక్షతో వీరిద్దరు పనిచేస్తున్నారు కాబట్టి దాని యొక్క ఫలాలు ఈ రోజు మనకు అందబోతా ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నమాట వాస్తవం. దీని అందరం కూడా మేము స్వాగతిస్తా ఉన్నాం సార్. మొత్తం మీద చూసుకుంటే అంటే పెద్ద ఎత్తున ఎంఓయూ చేసినటువంటి వారు కూడా ఉన్నారు ప్రస్తుతం, అంటే ఐటీ రంగానికి సంబంధించి హైదరాబాద్ సంబంధించిన ఒక ఎంఓయూ చేసినటువంటి వారితో కూడా మాట్లాడారు సార్. చెప్పండి, అంటే మీరు దీంట్లో అంటే ఎంఓయూ చేయడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఎందుకంటే కరీంనగర్ పట్టణంలోనే ఐటీ రావడం అనేది మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు సార్? బాగుందండి. స్పెషల్లీ మేము ఆర్ఐజీ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ కోఫౌండర్ని నేను, అండ్ వీ హ్యావ్ అరౌండ్ 120 ఎంప్లాయీస్ అక్రాస్ హైదరాబాద్. ఇప్పుడు కరీంనగర్లో ఎక్స్పాండ్ చేయడానికి ఇది మంచి అవకాశం. ఇక్కడ లోకల్ ఎంప్లాయ్మెంట్, లోకల్ టాలెంట్ని అభివృద్ధి చేయడమే కాకుండా మాకు కూడా ఆర్గనైజేషన్స్కి కూడా ఇది ఎంతో మంచి ఫెసిలిటీ లాగా ఉంటుంది. బికాజ్ వీ హ్యావ్ యుఎస్లో మాకు కస్టమర్స్ ఉంటారు, వెర్ ఇన్ వీ ప్రొవైడ్ హెచ్ఆర్ఎంఎస్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ డెవలప్మెంట్. సో కాబట్టి ఇది ఒక మంచి అవకాశంగా మేము భావిస్తున్నాం. రెడ్డి, అంటే మొత్తం మీద అయితే ప్రియా ఏదేమైనా కానీ కరీంనగర్ పట్టణంలో ఒక పండుగ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే మంత్రి కేటీఆర్ గారు మరికొద్ది సేపట్లో రానున్న నేపథ్యం ఒకైతే అయితే ముఖ్యంగా హరితహార కార్యక్రమం పాల్గొంటారు. ఆ తర్వాత ప్రెస్ మీట్ కూడా శాతవాహన యూనివర్సిటీలో ఉంది. మరోవైపు సస్పెన్షన్ బ్రిడ్జ్ని కూడా పర్యవేక్షిస్తారు, ఎందుకంటే పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు స్మార్ట్ సిటీకి సంబంధించిన పనులను కూడా పర్యవేక్షిస్తారు. మొత్తం మీద అయితే ఐటీ టవర్ అనేది ఈ కరీంనగర్ జిల్లా పాలిట ఒక వరంగానే భావించవచ్చు, ఒక ల్యాండ్ మార్క్ కూడా కరీంనగర్ పట్టణానికి చెప్పొచ్చు. ఎందుకంటే నిరుద్యోగ యువత కోసం ప్రత్యక్షంగా సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ కరీంనగర్ పట్టణంలో ఒక ఐటీ టవర్ నిర్మాణం జరగడం పట్ల కూడా యువత పెద్ద ఎత్తున ఆనందంతో ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా యువతులు మాత్రం బయటికి అంటే చదువుకున్నా కూడా బయటికి పోలేని పరిస్థితి, ఎందుకంటే దూర ప్రాంతాలపై ఉద్యోగం చేయాలంటే ఇటు తల్లిదండ్రులు కూడా పంపించలేని పరిస్థితి ఉండే. ఇలాంటి నేపథ్యంలో స్థానిక యువత ఒకైతే అయితే ముఖ్యంగా యువతులు కూడా అంటే స్థానికంగా ఉండి ఉద్యోగం చేసుకునే అవకాశాన్ని సీఎం కేసీఆర్ గారు మంత్రి కేటీఆర్ గారు కల్పించడం పట్ల నిరుద్యోగ యువత ఆశాజ్యోతి అయినటువంటి మంత్రి కేటీఆర్ గారికి మేము రుణపడి ఉంటామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కలిసింది. మరికొద్ది సేపట్లో మంత్రి కేటీఆర్ గారు రాబోతున్నారు. మొత్తం మీద అయితే కరీంనగర్ పట్టణం అంతా కూడా పెద్ద ఎత్తున ఆనందంతో ఇది ఇక్కడ తాజాగా